వీకెండ్లో తప్పతాగి వాహనాలు నడిపే మందుబాబులపై కొరడా జరిపించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని 5 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ 113 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. 65 కార్లు, 48 బైక్లని సీజ్ చేశారు. పట్టుబడ్డ వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి ఆ తరువాత కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు పోలీసులు. ఒక నిమిషం ఆగండి, షిఫ్ట్ ఆగండి, గాలి కదా. వీకెండ్ లో తప్పతాగి వాహనాలు నడిపే మందుబాబులపై కొరడా జరిపించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని 5 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ 113 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. 65 కార్లు, 48 బైక్లని సీజ్ చేశారు. పట్టుబడ్డ వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు పోలీసులు. ఒక నిమిషం ఆగండి, షిఫ్ట్ ఆగండి, గాలి కదా. వీకెండ్ వచ్చిందంటే ఫుల్లుగా మందు కొట్టి చిందులేస్తున్నారు యువత. తప్పతాగి రోడ్లపై పడుతున్నారు, పబ్బుల్లో పీకల దాకా తాగి గంతులేస్తున్నారు, ఆ మత్తులోనే రోడ్లపైకి వచ్చి వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మందుబాబులు పాపలు ఏమాత్రం తగ్గడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినప్పుడల్లా భారీగా దొరికిపోతున్నారు. మళ్ళీ వీకెండ్ వచ్చిందంటే మళ్ళీ మామూలే. Come down, please. Hey, Sunil. Come down, please. Please, you come down. Please, come down now. I will drive you. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో కేంద్రం ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ అమల్లోకి వచ్చి ఇవాళకి 7వ ఏడాది. అందుకే జులై 1వ తేదీని జీఎస్టీ డేగా జరపనుంది ప్రభుత్వం. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్ గోయల్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జీఎస్టీతో దాదాపు 500 రకాల పన్నులు ఒకే పన్నుగా అవతరించాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ సాక్షిగా గతేడాది జూన్ 30 అర్ధరాత్రి 12 గంటలకు అప్పటి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ చేతుల మీదుగా జీఎస్టీ ఆవిష్కృతమైంది. జీఎస్టీ భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ప్రస్తుతం 4 స్లాబ్ల కింద పన్నుల్ని వసూలు చేస్తున్నారు. 5%, 12%, 18%, 28% పన్నులను వసూలు చేస్తున్నారు. వినియోగదారులకు పన్ను భారాన్ని తగ్గించడానికి జీఎస్టీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమావేశమవుతోంది. పలు వస్తువులను తక్కువ పన్ను రేటు ఉన్న స్లాబ్లోకి మారుస్తూ వస్తోంది.
ఏడాది కాలంగా జీఎస్టీ దేశ ప్రజలకు ఎన్నో అనుభవాలే మిగిల్చింది. ప్రారంభంలోనే సాఫ్ట్వేర్ సమస్యలు ప్రజలు వ్యాపారులను ఇబ్బందులు పెట్టాయి. జీఎస్టీ పేరుతో కొంతకాలం దోపిడీ కూడా జరిగింది. వ్యవస్థను సరిచేయడానికి జీఎస్టీ స్లాబుల్లోకి వివిధ రకాల వస్తువులను తీసుకురావడానికి దేనిపై ఎంత పన్ను వేయాలి అనే దానిపై నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఫెడరల్ స్ఫూర్తితోనే జీఎస్టీని అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ తమ ఆదాయం తగ్గిపోతోందని అన్ని రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. ఇప్పటి వరకు 27 సార్లు జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. మొదట్లో ఎక్కువ పన్నులు వసూలు చేసినా ప్రజాగ్రహంతో కొన్నింటి స్లాబ్లను తర్వాత తగ్గించింది జీఎస్టీ కౌన్సిల్. మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవగౌడ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశమవుతారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పడే ప్రధాన ఎజెండాగా ఇటీవల సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి దేవగౌడతో సమావేశమై చర్చించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా ఆయన చర్చలు జరిపారు. ఇవాళ దేవగౌడ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్తో సమావేశమవుతారు. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర 202వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన ముమ్మిడివరం శివారు నుంచి యాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజుపాలెం, నడిమిలంక క్రాస్, అన్నంపల్లి క్రాస్, మురమళ్ళ, కొమరగిరి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి కొమరగిరిలోనే బస చేస్తారు జగన్. నిన్న ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. కౌలు రైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేరని, ప్రభుత్వం దగ్గర కూడా కౌలు రైతుల వివరాలేవీ లేవని అన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతులకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదని చెప్పారు సీఎం. ఏ రైతు కూడా కౌలు రైతులను గుర్తించలేదని, ఒకేసారి ఇద్దరు ముగ్గురికి కౌలు ఇస్తే గుర్తించడం అసాధ్యమని అన్నారు. కౌలు రైతులు భూమిపై ఎలాంటి హక్కు ఉండదు కాబట్టి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలని ప్రశ్నించారు కేసీఆర్. మిషన్ భగీరథ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను రద్దు చేయడానికి కూడా వెనుకాడమన్నారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. కొన్ని చోట్ల ఓహెచ్ఎస్ఆర్ పనులు వేగంగా జరగటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథపై సమీక్ష చేసిన కేసీఆర్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎన్నికల నాటికి 25,000 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. అంతర్గత పనులకు టీంలు పెంచి 3 షిఫ్ట్లు పనిచేయాలన్నారు. దేశానికి ఆదర్శమైన ఈ ప్రాజెక్టు విషయంలో నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. అగ్రిమెంట్లో చెప్పిన దానికన్నా అదనంగా పడే జీఎస్టీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ శనివారం రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. దేశంలోనే శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రికార్డును సొంతం చేసుకున్న ఈ ప్లాంటును తెలంగాణ జెన్కో సీఎండీ డి ప్రభాకర్ రావు ప్రారంభించి పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు. నెల రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి జూలై చివరి వారంలో శాశ్వత ప్రాతిపదికన నిర్విరామంగా విద్యుత్ ఉత్పత్తిని అందించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభించి పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల ప్లాంట్ చరిత్రలో నిలవనుంది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన మొదటి విద్యుత్ ప్లాంట్ కూడా ఇదే. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం ప్రారంభించి 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి నిబంధనలున్నాయి. అయితే ఈ ప్లాంట్ కేవలం 40 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో మరెక్కడా కూడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం జరగలేదు. రికార్డు సమయంలో ప్లాంట్ను నిర్మించడం జెన్కోకు గర్వకారణమన్నారు సీఎండి ప్రభాకర్ రావు. ఈ రికార్డుతో తెలంగాణ జెన్కో కీర్తి ప్రతిష్టలు ఎంతో పెరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు మెచ్చుకుంటుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 5 సిట్టింగ్ స్థానాలు గెలుచుకోవడం బీజేపీ గెలవలేని పరిస్థితి ఉందని విమర్శించారు. బీజేపీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి బస్సు యాత్ర చేపట్టారని మండిపడ్డారు.
తెలంగాణ నుదుటి రాత మార్చడమే లక్ష్యంగా జన చైతన్య యాత్ర చేపట్టామని ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జన చైతన్య యాత్ర సభ నిర్వహించారు. తెరాస పాలనలో ప్రజాస్వామ్యం నవ్వుల పాలైపోతోందని చీకటి రోజులు వచ్చాయని అన్నారు. 4 ఏళ్లలో రాష్ట్రంలో 4,000 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని 4 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా అని ప్రశ్నించారు లక్ష్మణ్. గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వీళ్ళిద్దరి చేత కేంద్రం నాటకాలాడిస్తోందని, వెనుక నుండి నడిపిస్తోందని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఓ ఎంపీ దీక్ష చేస్తుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోదని మండిపడ్డారు చంద్రబాబు. అదే గాలి జనార్దన్ రెడ్డి నిన్న కర్ణాటక ఎలక్షన్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఆయనే చెప్పాడు ఆ రోజు, మా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఆడే నాటకాలు, వీళ్ళ నాటకాలు ఆడించేది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ అర్థమైందనుకుంటాను ఈ రహస్యం. నాటకాలు ఆడుతున్నారు బీజేపీ. ఇక్కడ కాని సెయిల్ కాని ప్లాంట్ పెడితే గాలి జనార్దన్ రెడ్డి పెట్టిన డబ్బులు రావు, ఆయనకు ప్లాంట్ రాదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం పనిచేస్తుంటే జనసేన అధినేత పవన్ మాత్రం ఉత్తరాంధ్ర ఉద్యమం తెస్తానడం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబు. నిన్న పవన్ కళ్యాణ్ వెళ్లి ఉత్తరాంధ్ర ఉద్యమం చేస్తానని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడతామన్నా అంటే ఏమన్నా అర్థం పర్థం ఉందా అని అడుగుతున్నా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసింది నేను. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట, అలాంటి కంచు కోట్లు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. బాబు వస్తే జాబ్ వస్తుందని టీడీపీ నేతలు ఊదరగొట్టారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని అన్నారు జగన్. ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు అన్నా, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మీటింగులు పెడతాడన్నా, పెట్టి 3 మీటింగులు పెడతాడు పెట్టి. ఆంధ్ర రాష్ట్రానికి 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయి, 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటాడన్నా. కానీ నేను అడుగుతా ఉన్నామన్నా, ఇక్కడ ప్రజలు మేము అడుగుతా ఉన్నామన్నా, కొత్త ఉద్యోగాల కదా దేవుడు అడుగు, ఉన్న ఉద్యోగాలు పీకుతా ఉన్నా పట్టించుకునే నాదులే లేడన్నా అని చెప్పి చెప్తా ఉంటే ఇంతకన్నా దహనం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షాలు కేంద్రాన్ని తప్పుబట్టకుండా చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్నాయని ఏపీ మంత్రి లోకేష్ మండిపడ్డారు. పవర్ స్టార్ పవర్ఫుల్ గా కేంద్రాన్ని నిలదీస్తారు అనుకుంటే ఆ పని చేయడం లేదన్నారు ఆయన. 68 సంవత్సరాల వయసులో ఇంత కష్టపడే వ్యక్తిని అభినందించి ప్రోత్సహించాల్సిన పోగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయన పైన అనేక ఆరోపణలు వేస్తాం జరుగుతుంది. మన చంద్రన్న మచ్చలేని చంద్రన్న పైన ఇలాంటి ఆరోపణలు వేస్తే ఏమనాలి ఒక్కసారి ఆలోచించాలి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది, ప్రత్యేక హోదా ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అటు పక్కన అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిడతాం జరుగుతుంది. ఇదేమి న్యాయమని వాళ్ళు అడుగుతున్నా. అయ్యా ఈ సభాముఖంగా వాళ్ళకి సవాలు ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసే పాదయాత్ర, మీరు చేసే కవాటు కేంద్ర ప్రభుత్వం ముందలు చేయండి తప్ప మా చంద్రన్న ముందలు కాదని నేను కోరుతున్నా. పవర్ స్టార్ పవర్ఫుల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారనుకుంటే ఈరోజు మళ్ళీ మన చంద్రన్న పైన ఆరోపణలు చేస్తున్నారు. మళ్ళీ సభాముఖంగా అడుగుతున్నా, అయ్యా మేము తప్పు చేస్తుంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందర పెట్టం తప్ప అర్థం పర్థం లేని ఆరోపణలు చేయొద్దని మళ్ళీ మళ్ళీ కోరుతున్నా. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు ఆయన.
నలుగురి కోసమే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు ఆయన. గొర్రెలు బర్రెలు చేపలు వెనుకబడిన వర్గాలకు వచ్చి వాళ్లు మాత్రం కుర్చీలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఒక సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారా నేను అడుగుతున్నది. ఇది ఒక కుటుంబ పార్టీ, కుటుంబ పాలన. ఈ నలుగురి కోసమే నా తెలంగాణ. ఎక్కడ సామాజిక న్యాయం ఈ తెలంగాణలో? బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, గిరిజనులు వంటి రాష్ట్రంలో 90% జనాభా. గొర్రెలు మాకు, బర్రెలు మాకు, చేపలు మాకు, కుర్చీలు మాత్రం మీకు, పదవులు మాత్రం మీకు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించడానికే ఈ బీజేపీ జనచైతన్య యాత్ర. తెలుగు రాష్ట్రాలకు చంద్రగ్రహణం పట్టిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 4 ఏళ్ల క్రితం ఏర్పడిన చంద్రగ్రహణం మరో ఏడాదిలో తొలగిపోతుందన్నారు. అందుకోసం ప్రజల్లో చైతన్యం రావాలన్నారు జీవీఎల్. ఏపీలో చంద్రుడు ఎన్నికలంటే భయపడుతుంటే తెలంగాణ చంద్రుడు మాత్రం ఆరాట పడిపోతున్నారని సెటరేశారు. 4 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాలకి చంద్రగ్రహణం పట్టింది. 4 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అభివృద్ధి అనే గంగను పారిస్తుంటే ఈ 2 రాష్ట్రాల్లోనూ 2 చంద్రులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. చంద్రగ్రహణం 4 ఏళ్ల క్రితం ఏర్పడింది, వచ్చే మేకు పూర్తిగా తొలగిపోతోంది అని దానికి ప్రజల స్పందన, ఇప్పుడే ఎన్నికలు లేవు, వారు చాలా ఆరాటపడుతున్నారు. టీఆర్ఎస్ వారు అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. నా సొంత జిల్లా గుంటూరు, ప్రకాశం, మా రాష్ట్రంలో అక్కడ ఆ చంద్రుడు భయపడుతున్నారు ఎన్నికలంటే. ఈ ఎన్నికలు తర్వాత ఈ చంద్రుడు సంవత్సరం తర్వాత ఎన్నికలు వస్తే పూర్తిగా తుడిచిపెట్టిపోతామేమో. ఈ జన చైతన్య యాత్ర, ఈ జన విప్లవం పూర్తిగా తమను బయటికి నెట్టే ముందే ఏదో ఒక రకంగా ఎన్నికలు నిర్వహిద్దామని ఈయన ఆరాటపడుతున్నారు. ప్రాజెక్టుల పేరుతో మామఅల్లుళ్లు మోసం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారామె. విత్తనం మాదైతే చెట్టు టీఆర్ఎస్ వాళ్ళదని ప్రచారం చేసుకోవటం దారుణమన్నారామె. ఈ ప్రాంత నీళ్ల కోసం నాడు పాదయాత్ర, నేడు గట్టు యాత్ర చేస్తా ఉంటే ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాత్రం నాటి నుంచి నేటి వరకు పదవుల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తూ ఉంటారు. వీళ్లకు ఢిల్లీ యాత్రలు గుర్తవుతాయి తప్ప ప్రజల కష్టాలు గుర్తురావు. ఉన్న 3,000 ఎకరాల ఆయకట్టుకే నీళ్లు ఇస్తామని సర్వే కోసం మంజూరు చేసిన కాగితాన్ని తెచ్చి ఫిబ్రవరి 22, 2014 అంటే ఎలక్షన్లు ఇంకొక నెల రోజులైతే ఎలక్షన్ ఉందనంగా సర్వే కోసం కాగితం తెచ్చి ప్రాజెక్టు శాంక్షన్ అయిందని శంకుస్థాపన చేసి ప్రాంత ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. క్షమాపణ చెప్పాల్సింది నువ్వు, మీ మామ ఇద్దరు క్షమాపణ చెప్పాలా పారమూరు జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నందుకు, గట్టు ప్రజల్ని మోసం చేస్తున్నందుకు, మా పారమూరు జిల్లా ప్రజల్ని మోసం చేస్తున్నందుకు మీరు మామ అల్లుళ్ళు క్షమాపణ చెప్పాలి. అంతే తప్ప ఇక మీ నోటికి వచ్చినట్లు అధికారం ఉంది కదా, మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే చెల్లుతుందని అంటే చెల్లదు. మిస్టర్ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మాలమూరు జిల్లాకి ఉరగబెట్టింది ఏమీ లేదు. సోనియా గాంధీ అమ్మనా బొమ్మనా అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాడు సోనియా దగ్గరకు వెళ్లి దండాలు పెట్టిన విషయం అప్పుడే మర్చిపోయారా అని విరుచుకుపడ్డారు. చివరికి 2014లో విధి లేక అనివార్యంగా ఇకపోతే ప్రజలు ఊకోరు, తంతరు మమ్మల్ని రాజకీయంగా సంపేస్తారని చెప్పి భయపడి ఆనాడు విధి లేక ఇయ్యాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి తప్ప మనస్ఫూర్తిగా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ విషయం అర్థమైంది కాబట్టే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని డైలాగులు కొట్టినా వాళ్ళని తిరస్కరించి అమ్మ ఇచ్చింది అంటే అమ్మ కాదు బొమ్మ కాదు మేము గుంజుకున్నామని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడపని ముందుకు పెట్టాం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఆయన కొడుకు చెప్తాడు అమ్మ బొమ్మ అనేటటువంటి మాట మాట్లాడానికి మీ నోరెట్లు వస్తున్నాయా మీకు? కేటీఆర్ మీ అయ్యంబడి పోయి సోనియమ్మ దండం పెట్టిన రోజు గుర్తులేదా?
మీ అయ్యంబడి వారి సోనియమ్మకి ఎందుకు దండం పెట్టొచ్చినావు? మర్యాదగా మాట్లాడితే మంచిగుంటుంది. ఒక మహిళలను సంస్కరించలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ, మీ యొక్క ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు. తెలంగాణ ఇచ్చిన మహిళనన్నా గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు ఆ తల్లే లేకుండా మీ తెలంగాణ వచ్చేది కాదు, మీ అయ్యా కుర్చీలో కూర్చునేవాడు కాదు, నువ్వు బుర్ర 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 తిరిగేటోడు అంతకంటే కాదు. మీ కుటుంబం మొత్తం ఈరోజు ఆమె దయ వల్ల అధికారంలో కూర్చొని అనుభవిస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాల మీద ఏర్పడినటువంటి ప్రాణత్యాగాల మీద ఏర్పడిన ఈ తెలంగాణలో అనుభవిస్తున్నది ఎవర్రా అంటే కేవలం మీరు, కేసీఆర్ కుటుంబం. సికింద్రాబాద్ మధుర నగర్లోని ఒక గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా పేపర్ ప్లేట్లు తయారు చేస్తూ గోడౌన్ ఏర్పాటు చేసింది. ఆ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది పంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. నివాస ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సముదాయాలను కాలనీ నుంచి ఖాళీ చేయించాలని అధికారుల్ని డిమాండ్ చేశారు స్థానికులు. హైదరాబాద్ యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామిరెడ్డి ఇన్స్పైరింగ్ ఆర్థోపెడిక్ అవార్డుని అందుకున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో దశరథ రామిరెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్రం ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుని అందుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో దశరథ రామిరెడ్డి అందించిన సేవలకు కూడా ఆయనకు ఈ అవార్డు దక్కింది. Many congratulations, sir. Ladies and gentlemen, earlier this evening we appreciated all the work done by Dr. Manoj Chadha. I'd like to welcome on stage Dr. Dasaratha Rishin. Many congratulations, sir. Ladies and gentlemen, earlier this evening we appreciated all the work done. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేలిముద్రల స్కామ్లో బయటపడుతున్న నిజాలు భయపెడుతున్నాయి. ఈ వ్యవహారం ఒక్కడికే పరిమితం కాలేదని, దాని విస్తృతి చాలా ఉందని గుర్తించారు పోలీసులు. సూత్రధారి సంతోషి అయినా పాత్రధారులు మాత్రం చాలా మంది ఉన్నట్లు విచారణలో వెల్లడవుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడడంతో అసలు ఈ స్కామ్లో ఇంకా ఎంతమంది ఉన్నారో అర్థం కావడం లేదని పోలీసులే అంటున్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు సంతోష్ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2 రోజుల విచారణలో సంతోష్ పలు కీలకమైన విషయాలు బయటపెట్టాడు. దీంతో వేలిముద్రల మెషీన్ల కొనుగోలు దగ్గర నుంచి నకిలీ వేలిముద్రల తయారీ వరకు ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు ఒక స్పష్టతకొచ్చారు. అంతేకాక నకిలీ వేలిముద్రలు ఎలా తయారు చేశాడు అన్న దానిపై కూడా ఒక డెమో చేయించి వీడియో తీశారు. అలాగే సిమ్ కార్డులను ఎలా యాక్టివేట్ చేశాడో కూడా గుర్తించారు. ఈ వ్యవహారాన్ని నడపడానికి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి 1500కు పైగా డాక్యుమెంట్స్ ను సంతోష్ డౌన్లోడ్ చేశాడు. 5000కు పైగా వేలిముద్రలతో పాటు భారీగా ఆధార్ కార్డుల నంబర్లను కూడా సంతోష్ సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. చందర్లపాడు మండలం తోటరావులపాడులో పరువు హత్య జరిగింది. కూతురుపై అనుమానంతో తండ్రి ఈ గాగాయిత్యానికి పాల్పడ్డాడు. తన కూతురు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని ఆ తండ్రి అనుమానించాడు. ఆ యువతి ఇంటి ఆవరణలో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో గొడ్డలి కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు ఓ దత్తపుత్రుడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీకి చెందిన గెండే జనార్దన్ ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, కానీ పిల్లలకు లేకపోవడంతో నితిన్ అనే బాలుని దత్తత తీసుకుని పెంచాడు. ఉన్నత చదువులు చదివిద్దామన్న నితిన్ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయంలో కొడుకును చాలాసార్లు మందలించాడు తండ్రి. ఓ రోజు ఇంట్లోంచి వెళ్లిపోమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్తి తనకు దక్కకుండా పోతుందనే భయంతో అన్న ఫ్రెండ్స్తో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ వేశాడు. మహారాష్ట్రలోని యువత్మాల్ జిల్లా కేలాపూర్కు చెందిన ఓ గ్యాంగ్కు నితిన్ అతని అన్న 250,000తో తండ్రి హత్యకు బేరం కుదుర్చుకున్నారు. తండ్రి నిద్రిస్తున్న సమయంలో వచ్చి మర్డర్ ప్లాన్ అమలు చేశారు. బైక్లకు వాడే క్లచ్ వైర్తో గొంతుకు ఉరేసి
ఏమీ తెలియనట్టు నటించారు. తండ్రి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ హత్యలో ఆరుగురి హస్తం ఉందని తేల్చిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గుండు కొట్టించి గ్రామంలోని బొడ్డురాయి చుట్టూ తిప్పడం కలకలం రేపింది. చీమకుర్తి మండలం కంచికలపాడు గ్రామంలో ఈ అఘాయంశం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళ శివ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న భాగ్యలక్ష్మి మామ వెంకయ్య ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా భాగ్యలక్ష్మికి గుండు కొట్టించి గ్రామంలో ఉన్న బొడిరాయి చుట్టూ తిప్పాడు. మరోసారి తప్పు చేయనంటూ భాగ్యలక్ష్మితో ప్రమాణం చేయించాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. భాగ్యలక్ష్మి మామ వెంకయ్యను అదుపులోనికి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామ్నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. పింజల బాలచంద్రశేఖర్ రావు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వేటపాలెం రామ్నగర్లో ఓ వివాహిత మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఆ మహిళ వద్దకు వస్తుంటాడు. నిన్న ఉదయం ఈ విషయంపై మహిళ అన్నదమ్ములు చంద్రశేఖర్ను మందలించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ రోడ్డు పక్కనే శవమై తేలాడు. స్థానికుల సమాచారంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వివాహిత కుటుంబ సభ్యులే చంద్రశేఖర్ను చంపారా, ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జాఫర్గఢ్ మండలం ఓబులాపూర్లో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన జయశంకర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతోందన్నారు. స్టేషన్ ఘనపూర్లో డిగ్రీ కళాశాల, జఫర్గఢ్లో బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం 10 కోట్లు మంజూరు చేయిస్తున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వేములవాడ రాజన్న ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలో పర్యటించిన ఆయన వేములవాడ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నవచండీ సహిత రుద్రయాగంలో పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన కోసం వచ్చిన శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ దేవానంద స్వామికి మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ది ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మంపల్లి శివారులో భూమి విషయంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన 50 మంది రైతులు కుటుంబ సభ్యులతో కలిసి నెన్నెల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ పత్తి పంటను మరో వర్గం వారు ధ్వంసం చేశారంటూ తహసీల్దార్కు తమ గోడు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఉన్నతాధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఖమ్మంపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 18లో భూ పంపిణీలో అధికారులు కాసులు కక్కుర్తి జనం మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు బాధితులు. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సీపీఐ ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వం లీజుకిచ్చిన శ్రీనివాస్ థియేటర్ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలంటూ సినిమా హాల్ ముందు ధర్నా చేపట్టారు. విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి ప్రభుత్వ కార్యాలయాలను పట్టణం చివరిలో నిర్మిస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని సీపీఐ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీనివాస్ థియేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకుని షాపింగ్ కాంప్లెక్స్, ఆడిటోరియం, పార్క్ వంటివి నిర్మించాలని డిమాండ్ చేశారు. టీచర్ని బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల గదికి తాళం వేసి ఆందోళన నిర్వహించారు విద్యార్థులు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో జరిగింది. ప్రాథమిక పాఠశాలలో సునీత అనే ఉపాధ్యాయురాలు గత 8 ఏళ్లుగా విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. ఈ టీచర్కు విద్యార్థులకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అయితే ఈ మధ్య టీచర్ల బదిలీల్లో భాగంగా సునీతను వేరే చోటికి బదిలీ చేశారు. బదిలీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు టీచర్ బదిలీని నిలిపివేయాలని కోరుతూ తరగతి గదులకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. టీచర్ను తమ పాఠశాలలోనే కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సునీత మేడం ట్రాన్స్ఫర్ను ఎత్తివేయకుంటే మూకుమ్మడిగా బడి మానేస్తామంటూ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రక్తహీనతతో పాటు విష జ్వరాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులు బూర్గంపాడు మండలం టేకుల చెరువులో గ్రామస్తులు మంచం పట్టారు. పక్కనే ఆసుపత్రి ఉన్నా అక్కడి సిబ్బంది పట్టించుకున్న పాపన పోలేదు.
పరిస్థితి విషమించడంతో కొందరు ఇప్పటికే భద్రాచలం కొత్తగూడెం ఆసుపత్రులకు వెళ్లారు. ఇంకొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే గ్రామంలో సుమారు 20 మంది కుటుంబీకులు ఒక్కొక్కరుగా విషజ్వరాలు సోకి నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. వలిగొండ మండలం వేములకొండ దగ్గర జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కలెక్టర్ పరామర్శించారు. 15 మంది మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనాథలుగా మారిన చిన్నపిల్లల్ని చూసి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. అనాథలైన పిల్లలకు పూర్తి బాధ్యత తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందేలా చూస్తామన్నారు. అర్హులైన వారికి పోలీసు ఉద్యోగం ఇవ్వడానికి రాచకొండ సిపి మహేష్ భగవత్ ను సంసిద్ధత వ్యక్తం చేశారని కూడా తెలిపారు ఎమ్మెల్యే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత తేజం తెలుగుదేశం సభ నెల్లూరులో విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి దళిత నాయకులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి దళితులు తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నారని, వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దళితుల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. దళితులకు వరాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగం కేడర్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని ఆరోపించారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. విశాఖలో జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో జరుపుతున్న పోరాటాన్ని ఆయన అభినందించారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, తెలుగు భాషా సంస్కృతిని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆరోపించారు. అనంతపురంలో రోడ్ల విస్తరణలో ఇళ్లు షాపులు కోల్పోయి దీక్ష చేస్తున్న బాధితులకు ఏపీవీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షకు మద్దతు ప్రకటించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రోడ్డు వెడల్పుతో తాము నిరాశ్రయులయ్యామని ఆవేదన చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా పొందడం గర్వకారణంగా ఉందని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. 55వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయనకు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వైస్ ఛాన్సలర్ దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 20,000 మందికి పట్టాలు ప్రదానం చేశారు. హిందువుల ఆరాధ్య దైవాలైన సీతారాములను దుర్భాషలాడటం అమానుషమని, హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మహేష్ అరెస్టు చేయాలని శివశక్తి హిందూ వాహిని డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా తెనాలి వన్ టౌన్లో కత్తి మహేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కత్తి మహేష్ వ్యాఖ్యలను ఖండించిన శివశక్తి హిందూ వాహిని ప్రతినిధులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన్ను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు విత్తనాల కష్టాలు తీరడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ వరి విత్తనాలు అందడం లేదు. వర్షాలు పడుతున్నాయన్న సంతోషం రైతుల్లో ఉన్నప్పటికీ విత్తనాలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా పలాస వ్యవసాయ కార్యాలయం వద్ద పలాస మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వరి విత్తనాల కోసం ధర్నా చేశారు. వ్యవసాయ అధికారులు విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల ధర్నాకు వైసీపీ నేతలు మద్దతు ప్రకటించారు. అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.